పాల్గారి గురించి విన్నారా? వదిలేండి, ఆ విషయం వదిలేండి, ఇంకా చెప్పద్దు, ఇంకా వదిలేండి. సీఎం అవుతా అంటున్నారు రామేశ్వర్ గా, సీఎం వదిలేండి, ఇంకా విషయం వదిలేండి అన్నాను కదా. మరి ఈ ప్రాంతానికి అంటే ఆయన బయట లక్షల వేల కోట్లు చారిటీకి తెచ్చామంటున్నారు, మరి మీ ప్రాంతం చిట్టి వలస కానీ ఇటు తగరపు వలసలో కానీ ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమైనా ఉందా? అండి మా జగదమ్మ. మరి ఈసారి ఏపీకి, ఈ ఏపీలో ఎవరో సీఎం కావచ్చు అనుకుంటారు? వైఎస్ జగన్. వైఎస్ జగన్ పక్క 100%. ఓకే, అంటే ఎట్లా ఎట్లా అంటే తెలియండి, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఏవి ఏమి ఇవ్వలేదు టీడీపీ గవర్నమెంట్, ఎవరికి ఏటి ఇవ్వలేదు, అది ఏది ఏది చెప్పంతనా మొత్తం మొత్తం మోసం. ఏంటంటే ఈ లాస్ట్ 3 నెలల ముందు 2000 రూపాయలు అవి ఇస్తారని పేరుకే తప్ప కానీ ఎవరికి ఇస్తారు, ఇంకా పర్మనెంట్గా ఇస్తారో ఎవరు అంది కూడా ఎవరికి తెలియదు. లాస్ట్ జనవరి డిసెంబర్లో ఇస్తున్నారు ఇప్పుడు, అంతే ఎలక్షన్ స్టంత్ అంతే, అది ముందే లేదు. 4 సంవత్సరాలు బట్టి ఇవ్వచ్చు కదా, మరి 2014 ఇవ్వచ్చు కదా, 2014 ఇవ్వచ్చు కదా, 2014 నుండి ఇవ్వచ్చు కదా, అది 2014 ఇవ్వచ్చు కదా, అప్పటి నుండి స్టార్ట్ చేసి కదా, జూన్ నుండి జూలై నుండి డబ్బులు లేవంటున్నారు. మరి అప్పటి నుండి ఇస్తే మరి అతనే సీఎం అవుతారు కదా, లాస్ట్ 3 నెలల ముందు ఇస్తే అది లెక్క రాదు కదా, కౌంట్లోకి రాదు కదా, అవుతున్న ముందని ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ డోక్రా వాళ్ళు చేయించి 2000 మొత్తం ఒకేసారి 10,000 అన్నారు, 10,000 అని చెప్పి 2450 ఇప్పుడు 2500 అంత ఇస్తున్నారు, మళ్ళీ 2000 అంటారు, ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఏట్ అయిపోద్ది 2500 వస్తుంది, ఆ 7,500 కోసం వెయిట్ చేస్తారు, 7,500 మీకు ఇస్తానంటే ఓటు వేస్తారు అంటారు, అది అదే లెక్క వస్తుంది. నెక్స్ట్ 2500 ఇస్తున్నారు, రేపు మళ్ళీ వచ్చినా 2500 ఇస్తారు, ఏటేస్తారు, ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, కోడ్ వచ్చిన తర్వాత ఇంకా 5,000 ఉంటుంది బాకీ, ఈ 5,000 బాకీ ఉంటే మీరు వేస్తే మీరు 5,000 మీకు కావాలంటే మీకు మీకు మళ్ళీ 5,000 మీ మాకు ఓటేస్తే మీకు 5,000 వస్తుంది, లేదు అది మావాడు ఒక్కడే మావాడు సింగిల్గానే పోటీ చేస్తాడు, చూడండి 100 సీట్లు పైకి వస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, చూసుకోండి రాసి పెట్టుకోండి. జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చు? పార్టీ ఏంటంటే మరి ఉంటుంది, కొన్ని కొన్ని ఏరియాలో ఉంటుంది, మరి చెప్పలేము అది, పవన్కి వెళ్ళి అమ్మాలు పట్టదు. సో పాల్ గారిని అసలు మీరు పొలిటీషియన్ గా లెక్క, కామెడీ 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 హీరో. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. రండి సార్, మీరేంటి అంటే మరి ఈసారి ఏపీకి ఎవరు సీఎం వచ్చు అనుకుంటారు? పక్క జగన్మోహన్ రెడ్డి సార్, పక్క 100% జగన్మోహన్ రెడ్డి పక్క. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బాగా చేస్తున్నారు కదా, కాదంటలేదు. అయితే అరాచకం అండి, ప్రతిదీ అరాచకం, ప్రతిదీ అరాచకం, వేరే విధంగా చెప్పవలసిన లేదు మీకు. సో మొత్తం మీద జగన్ గారే కాబోయే సీఎం అంట పక్క రావాలా? మరి కేఏ పాల్ గారి గురించి ఏంటి? కేఏ పాల్ సారీ సారీ, ఎందుకని చిట్టి వలస ఆయనే కదా? అవును, ఇక్కడే మన మన కొండపాటి ఆయన, అయితే రాడు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు సార్ పక్క. రైట్ రైట్ ఓకే రైట్ సార్ రైట్.